हेलो गाइस, वेलकम टू माय चैनल। गाइस मनम ये सब्जेक्ट संबंधी मार्क्स वर्स रैंक गुरिंची माट्लाडुकुंदाम। सो नेनु ई मैटर माकु तेलिसिन टीचर्स नुंची तीसुकुन्नानु ई मैटर अनेदि ई मार्क्स वर्स रैंक। इप्पुडु माट्लाडुकुनेदि मनम जनरल कैटगरीकि संबंधिंचिंदे, रिजर्वेशन की संबंधी का अभी मन को सपरेट वस्तु जस्ट मन की जनरल की संबंधी मन की अप्रॉक्स इक्वल उ मन की फाइनल रिजल्ट की। सो वीडियो स्टार्ट मुझे मैं चैनल सब्सक्राइब चेक सब्सक्राइब चेक अलागे मैं वीडियो की लाइक इच्छे ना चला मोटिवेट उ मरी मैं मत वीडियो तस्कान। सो लेट्स स्टार्ट अवर वीडियो। सो फ्रेंड्स मन मुझे चूसक मन की मार्क्स वे 125 नीचे 160 वरकू। सो मन की मार्क्स अने रेंज वन मन की यांक 1 to 100 अच्छे मध्य वस्तु। अंड सो नेक्स्ट वे मन को 100 to 125 मन की यांक अने बिलो 1000 वस्तु। सो मन की यांक 100 to 1000 मध्य मन की वस्तु। अंड सो मन की नेक्स्ट चूसक 80 to 100 रेंज वन मन की मार्क्स మనకైతే ర్యాంక్ వచ్చేసి బిలో 6000 వరకు వచ్చేస్తుంది। 1000 టు 6000 మధ్యలో అయితే మనకి ర్యాంక్ అనేది వస్తుంది। నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 70 టు 80 ఈ రేంజ్ లో అయితే మనకి మార్క్స్ వచ్చాయి అనుకోండి, మనకైతే బిలో వచ్చేసి ఒక 12000 వరకు అయితే వస్తుంది। వచ్చేసి 6000 టు 12000 మధ్యలో అయితే మనకి ర్యాంక్ అనేది వస్తుంది। సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మందికి ఇక్కడనే మార్క్స్ వస్తాయి, ఎక్కువ మందికి ఇక్కడ డిఫరెన్స్ వస్తాయి చాలా మందికి। ఈ పైన రెండిటి వాట్లో మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మార్క్స్ వచ్చి వాళ్ళకి ఈ రేంజ్ లో వస్తుంది 8200 7280। సో ఇక్కడే మనకి ఒక్క మార్క్ తోటి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది ఈ రేంజ్ లో ఉంటే మాత్రం। ఒక్క మార్క్ తోటి మనకి దగ్గర దగ్గర 2-3000 అయితే ర్యాంక్ అనేది మనకి తేడా అవుతుంది। ఇప్పుడు సపోజ్ పైన రెండు కేటగిరీలు ఉన్నాయి చూడండి, ఈ రెండు కేటగిరీలో మాత్రం మనకి ఒక్క మార్క్ చేంజ్ అవడం వల్ల అంత చేంజ్ ఏం రాదు। సో కొంచెం ర్యాంక్ డిఫరెన్స్ అయితే వస్తుంది, అంత తేడా అయితే రాదు। కాకపోతే 3-4 లో మాత్రం మనకి ర్యాంక్ అయితే చాలా తేడా వస్తుంది, అప్ టు 3-4000 ర్యాంక్ అయితే తేడా వస్తుంది ఒక్క మార్క్ తోటి। సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50 to 70 ఈ రేంజ్ లో వచ్చాయి అనుకోండి మన మార్క్స్, ఇంకా అప్రాక్స్ మనకి 12000 ఒక 60000 వరకు వెళ్ళిపోతుంది। సో ఇక్కడ మనకి 60000 వరకు వెళ్ళిపోతుంది ర్యాంక్ అయితే। సో ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక మనకు ఒక అప్ టు 40+ 35+ అప్రాక్స్ 35+ వచ్చాయి అనుకోండి, మనకి ఇంకా ఎబో 60000 నుంచి వన్ ఇక 60000 నుంచి ఇంకా ప్లస్ వస్తుంది, 60000 ప్లస్ ఇంకా అది ఎంతకైనా వెళ్ళొచ్చు అప్రాక్స్ మన జనాభా బట్టి ఎంతమంది రాస్తారో దాన్ని బట్టి ఉంటుంది। మనకి ప్రస్తుతం చూసుకున్నట్టయితే టీఎస్ఎంసెట్ 2021లో మొత్తంగా 250,000 మంది అయితే ఎగ్జామ్ అయితే రాశారు, 250,000+ మెంబర్స్ అయితే ఎగ్జామ్ అయితే రాశారు। సో మనకి 35+ వచ్చేసి మనకి ఇంకా ఎంతైనా రావచ్చు, ర్యాంక్ చాలా పెరుగుతుంది ర్యాంక్ అయితే। మనకు వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్ అయితే అప్ టు అప్రాక్స్గా 30+ అయితే ఉంటుంది క్వాలిఫైయింగ్ మార్క్ అయితే। సో ఫ్రెండ్స్ మాక్సిమం చూసుకున్నట్లయితే మనకైతే ఈ 3-4 కేటగిరీలో ఎక్కువ మంది అయితే వస్తారు, వాళ్ళకి ఒక్క మార్క్ డిఫరెన్స్ రావడం వల్ల వాళ్ళకైతే ర్యాంక్ చాలా తేడా వస్తుంది। సో మనం అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ఫస్ట్ 2 కేటగిరీస్లో మాత్రం మనకి అంత చేంజ్ ఏం రాదు కాబట్టి ఏం కాదు, 100+ వస్తే మాత్రం చాలా సేఫ్ స్కోర్ ఉంటుంది మనకి। ఇక్కడ మాత్రం 70 to 80 మాత్రం చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది మనకి। మాత్రం మంచి కాలేజ్ రావాలంటే మినిమం టు మినిమం అయితే మనకి 80+ అయితే రావాలి, మనకి మంచి కాలేజ్ రావాలంటే మినిమం స్కోర్ అయితే 80+ అయితే ఉంటుంది। సో మనం ప్రస్తుతానికి చూసుకుంటే మనకి ఐపీ వేటేజ్ కూడా లేదు మనకి ఎంసెట్లో ప్రస్తుతానికి అయితే। సో ఫ్రెండ్స్ మీ అందరూ అయితే ఎగ్జామ్ అయితే మంచి రాశారని అనుకుంటున్నాను, మీకు ఎగ్జామ్లో ఎంత మార్క్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారో కామెంట్లో అయితే కామెంట్ సెక్షన్లో అయితే మీరు అయితే కామెంట్ చేయండి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో, మీకైతే తెలుస్తుంది అప్రాక్స్ అయితే మీరు ఎలా రాశారో, సో మనకి కామెంట్లో అయితే కామెంట్ చేయండి। సో ఫ్రెండ్స్ మనకి ఆన్సర్కి చూసుకున్నట్లయితే మనకి 9th 10th అయితే అగ్రికల్చర్కి సంబంధించిన ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి, దాని తర్వాత 5 డేస్లో మాత్రం మనకి 5-6 డేస్లో ఆన్సర్కి అయితే వస్తుంది అనుకుంటున్నాను। దాని తర్వాత మరో 10 డేస్కి మనకి 10-15 డేస్కి మళ్ళీ రిజల్ట్ వచ్చే టైం అయితే వస్తుంది। సో మనం రిజల్ట్ చూసుకున్నట్లయితే మనకి ఆగస్ట్ ఎండింగ్లో ఆరు సెప్టెంబర్ స్టార్టింగ్లో అయితే మనకి ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి, ప్రస్తుతానికి ఆన్సర్కి అయితే ఒక 15th కన్నా 16th కన్నా మనకి ఆన్సర్కి అయితే వస్తుంది ఎంసెట్ది। సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియో ఏంటంటే టాప్ కాలేజెస్కి మినిమం ర్యాంక్ ఎంత కావాలో దాని గురించి అయితే మాట్లాడుకుందాం। సో మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియో అయితే తీసుకొద్దాం। అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ।